ఇదే టైంలో మరి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన గ్రానైట్ క్వారీ లీజులు కూడా రద్దు చేసింది తాజాగా మీ ప్రభుత్వం. అంటే ఇంతకు ముందు మొన్నటి వరకు గుట్టుపాటి రవికుమార్ మీ పార్టీలోకి వస్తారు వస్తారని ప్రచారం జరిగింది, ఆయన రాను అని డిసైడ్ అయిన తర్వాత ఈ వెట్టింపు రాజకీయాలకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం అనేది, దీన్ని ఎలా సమర్థించుకుంటారు సార్? గొట్టిపాటి రవి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలే చెప్పులు తీసుకొని మిమ్మల్ని తంటారు. మేము వచ్చిన తర్వాత ఏ గ్రానైట్కి సంబంధించి కానీ ఏ మైన్స్ వ్యాపారులకు సంబంధించి కానీ మేము కొత్తగా పెనాల్టీలు వేయలేదు. ఫస్ట్ ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2016 మార్చి 14వ తారీఖున జియో రిలీజ్ చేసి జియో ఎంఎస్ నెంబర్ 37 రిలీజ్ చేసినప్పుడు, ఆ రిలీజ్ చేసిన తర్వాత పెనాల్టీలు మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టమని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జియో రిలీజ్ చేస్తే, ఆ జియో రిలీజ్ చేసిన 43 రోజులకి, అంటే జియో రిలీజ్ చేసింది మార్చి 14, అదే ఏప్రిల్ 24వ తారీఖున అదే 2016 సంవత్సరంలో వెళ్ళి ఆ పెనాల్టీలు కట్టకుండా 100 కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి మా పార్టీ ద్వారా గెలిచినటువంటి ఆ రోజు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ రోజు నీతులు చెప్తా ఉన్నాడంటే ఇంకా ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఈ పెనాల్టీలు మేము కొత్తగా ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016లో వేసినటువంటి పెనాల్టీలను వీళ్ళు కట్టకుండా ఇప్పుడు దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మొన్నటి దాకా డ్రాగన్ చేసుకొని వచ్చి కట్టకుండా మేనేజ్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళందరూ మిగిలినట్టే కదా, కట్టకుండా మేనేజ్ చేసుకొని వచ్చి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రూల్స్ ప్రకారమే కట్టాలి కాబట్టి కట్టకుండా వాళ్ళ మీద మేము ఏదో చర్యలు తీసుకుంటామంటే ఎట్లా? మీరు రూల్స్ ప్రకారం కట్టకుండా మా పార్టీ నేతలైనా ఇంకో పార్టీ నేతలైనా రూల్స్ ప్రకారం వ్యవహరిస్తాను తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఉండేది లేదు. మా పార్టీ వాళ్ళైనా పెనాల్టీ కట్టాలంటే ఖచ్చితంగా కట్టాల్సిందే. దీన్ని పార్టీతో పనే ఉందని వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ మైనింగ్ వ్యాపారం కావచ్చు, ఇంకో వ్యాపారం కావచ్చు, ఏదైనా వ్యాపారం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి ఏదైతే కట్టాలో అవి జెన్యున్ గా కట్టేస్తే ప్రాబ్లం ఉండదు. టయానికి కట్టకుండా అక్రమంగా దోచేస్తే పెనాల్టీలు పడతాయి. పెనాల్టీ వేసిన తర్వాతే కదా సిద్ధారావు గారు మీ పార్టీలో చేరారు, మరి దాన్ని ఎలా చూడాలి? అంటే పెనాల్టీ మీ పార్టీలో లాక్కుంటున్నారా? సిద్ధా రాఘవరావు గారు కదా సార్, ఎవరైనా సరే పెనాల్టీలు కట్టాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెనాల్టీలు కట్టాల్సిన పని ఉండదు అని అంటే అది తప్పండి. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించి కట్టాల్సింది, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. కానీ ప్రభుత్వంతో మేనేజ్ చేసుకొని గడిచిన హయాంలో గొట్టిపాటి రవికుమార్ గారు ఈ జీవో రిలీజ్ చేసిన 43 రోజులకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో దాక్కున్నాడు. దాక్కుని ఈరోజు ఆయన మాట్లాడతానికి అట్టుండదండి. మేమైతే ఎవరిని కూడా లాక్కోవాలని కానీ బతికిన ఆడుకోవటం కానీ రమ్మని కానీ అడగటం మా దగ్గర లేదు. ఎందుకంటే మాకు 151 మంది ఉన్నారు. మేము నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం చేస్తాం. ఎవరిని బెదిరించాల్సినటువంటి పనులు బెదిరించి ఇటువంటి చేసేటటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయం. ఇది ఏమన్నా ప్రచారం చేస్తే చాలా తప్పుడు ప్రచారం మాత్రం చెప్పు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.